सीपीएम ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సంగీభావం తెలిపారు. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తమ పార్టీ మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. పాలేరు సీటు రాష్ట్రంలోనే ప్రాధాన్యత ఉన్న సీట్ అని తెలిపారు. సీఎం కేసీఆర్ తో జరిగే చర్చల్లో బీఆర్ఎస్ నుంచి ఉపేందర్ రెడ్డికి పాలేరు టికెట్ ఇస్తే ఊరూరా తిరిగి గెలిపించేందుకు కృషి చేస్తామని తమ్మినేని అన్నారు. తాము చేపట్టిన యాత్ర విజయవంతం కావాలని కోరారు. సీపీఎం ఎప్పుడైనా నిక్కచ్చి ఒక మాట మీద ఉంటుంది, ఒక మాట కట్టుబడి ఉంటుంది. మేము అడిగే మాట నిజం. పాలేరు మాకు రాష్ట్రంలోనే ప్రథమ ప్రాధాన్యత ఉన్న సీటుగా ఉన్న మాట నిజం. అది అడిగితే ఒకవేళ రాష్ట్ర పార్టీల్లో కేసీఆర్ మాకు జరిగే చర్చల్లో సీటు కాదు బీఆర్ఎస్కే ఉపేందర్ రెడ్డి గారికి సీట్ అంటే నెత్తిన పెట్టుకొని ఊరూరు తిప్పి నేను ముందుండి ఎర్ర జెండా ముందు పెట్టి అదే రకమైన స్ఫూర్తి సిపిఎం పార్టీకి సీట్ కేటాయిస్తే కూడా అదే డిసిప్లిన్ పాటిస్తామని చెప్పి మా బావగారు నాకు ఎప్పుడో చెప్పేశాడు. ఎక్కడన్నా బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఎక్కడన్నా చిన్న చిన్న తగదాలు ఈర్షలు గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఉన్నాయేమో కానీ మా స్థాయిలో మాత్రం ఉండే అవకాశం లేదు. ఐకమత్యంగా పనిచేద్దాం, బీజేపీని రాకుండా చేద్దాం. బీజేపీ కాదు బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ప్రత్యర్థులుగా ఉన్న ఏ శక్తి అయినా సరే ఖమ్మం జిల్లాలో ఎర్ర జెండాలతో కలిసి పోటీ చేసిన ఏ పార్టీ కూడా ఇంతవరకు ఓటమి చెందలేదు. ఆ రకమైనటువంటి స్ఫూర్తి గతంలో తెలుగుదేశం నాడు ఉంది, ఇవాళ బీఆర్ఎస్ నాడు ఉంటుంది. ఆ రకమైన పందాతో ముందుకు సాగుదామని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ లేని శక్తి గురించి ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని కూడా ఒక మాట అడిగారు. అక్కడక్కడ లేని శక్తి అనుకోకండి, పోకతల బుద్ధులు కొంతమందికి పుడుతున్నాయి. కొంతమంది బీఆర్ఎస్ లోంచి బయటికి పోయిన వాళ్ళు ఆలోచిస్తున్నారు, జంక్షన్లో ఉన్నారు ఇప్పుడు. ఆ జంక్షన్లో ఏ రోడ్డుకు తిరుగుతారు, ఏ రోడ్డుకు మలుగుతారు అనేది తెలియదు. కానీ వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి, ఖమ్మం జిల్లా కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఒక అభ్యుదయ ఆలోచనతో ఉన్న రాష్ట్రం. ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా సిపిఎం అయినా సిపిఐ అయినా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న తప్ప ఇప్పుడు పట్టుకుని సాగలేదు. ఎన్నికల నాడు ఎవరో ఒకటి వాళ్ళు వేసుకున్నా సరే కలిసిమెలిసి హాయిగా ఉన్నారు.